హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే, చాలామంది బైక్లో పికప్ తగ్గింది, పికప్ తగ్గింది అనిపిస్తుంది కదా. ఈ పికప్ తగ్గడం అంటే ఏంటి అనేసి అంటే, మనం ఫోర్త్ గేర్లో వెళ్ళినా సరే బండి 35-40కి మించి అయితే పోదనమాట. బండి అయితే ఓవర్ రైజ్ అయిపోతుంటుంది, ఓవర్ హీట్ అయిపోతుంటుంది, కానీ బండి అయితే ముందుకు కదలదు. ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఇది జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం శక్తిని అంతటిని ఉపయోగించి ఒక క్యాటిల్ బార్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఒక రాయిని కనుక గురి చూసి కొట్టామనుకోండి, ఆ క్యాటిల్ బార్లో ఉండేటటువంటి రబ్బర్కి ఉండే టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఇచ్చేటటువంటి ఆ రాయికి గురి అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ రబ్బర్లో టెన్షన్ పోయిందనుకోండి, మనం ఎంత లాగి కొట్టినా సరే ఆ రాయి ఎక్కడే పడిపోద్ది, కానీ అంతకు మించి అయితే వెళ్ళదు. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, బలం మనలో ఉంది, శక్తి మనం ఇస్తున్నాము. ఇచ్చినటువంటి శక్తి ఎక్కడికి వెళ్ళాలి, అవుట్పుట్ రూపంలో మనకు అవతల రిజల్ట్ అనేది రాయి రూపంలో కనిపించాలి. రాయి చిన్నప్పుడు అది వెళ్ళేటటువంటి డిస్టెన్స్ని బట్టి అవుట్పుట్ అనేది కనిపించాలి. అలా కాకుండా ఎందుకు కనిపించట్లేదు అనేసి అంటే, మధ్యలో ఏదో జరుగుతుంది. ఆ ఏదో జరగడానే ఆ రబ్బరు అనేది దాని యొక్క టెన్షన్ను కోల్పోయింది అనుకోండి, అది ఒక దాని యొక్క స్థితిస్థాపక శక్తిని కోల్పోయింది అనుకోండి, మరి ఆ రిజల్ట్ని అయితే మనకి ఇవ్వలేదు. ఇన్ ద సేమ్ వే మన మోటార్ సైకిల్లో కూడా ఇంజిన్ ఇచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది గేర్ బాక్స్కి పంపిస్తేనే బ్యాక్ వీల్ తిరుగుతుంది. గేర్ బాక్స్ లేనటువంటి వెహికల్స్లో ఏంటంటే, ఇంజిన్ అనేది బ్యాక్ వీల్ని తిప్పాలి. సో ఇలా ఇంజిన్కి బ్యాక్ వీల్కి మధ్య ఉండేటటువంటి ఆ వ్యవస్థ ఒకటి ఉంటుందన్నమాట, అదే క్లచ్ అసెంబ్లీ వ్యవస్థ. ఈ క్లచ్ అసెంబ్లీ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఇంజిన్ నుంచి పవర్ని తీసుకొని గేర్ బాక్స్కి పంపిస్తుంది గేర్లో ఉన్నటువంటి వెహికల్లో, లేదంటే ఇంజిన్ నుంచి శక్తిని తీసుకొని వీలుకి పంపిస్తుంది గేర్ బాక్స్ లేని వెహికల్లో. ఈ విధంగా ఈ క్లిచ్ అనేది బర్న్ అయిపోయి పోయిందే అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దంటే మీ బండి యొక్క పికప్ అయితే తగ్గిపోతుంది. ఇక్కడ ఎలాగైతే మనం రాయి టైట్గా లాగి ఇసురు కొట్టినా బలం లేక ఇక్కడ పడిపోయిందో, అక్కడ రబ్బర్కి టెన్షన్ పోయిందో, ఇన్ ద సేమ్ వే మన బండిలో క్లిచ్ బర్న్ అయిన సందర్భంలో కూడా బండి పికప్ అయితే తగ్గిపోతుంది. సో బండి పికప్ తగ్గిపోయిందంటే క్లిచ్ బర్న్ అయిపోయిందని అర్థం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు, మధ్యలో చేతులు అయితే పట్టుకున్నారు, పట్టుకొని వెళ్తా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు చేతుల మధ్య బంధం కట్టుకున్నంతసేపు పెద్దవాడు లాగినట్టుగా చిన్నవాడు వెళ్తాడనమాట. వీళ్ళిద్దరు చేతుల మధ్య బంధం అనేది వీక్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, పెద్దవాడు ఎంత లాగినా సరే చిన్నవాడైతే పరిగెట్టలేడనమాట. ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట మన బండి పికప్ తగ్గిపోవడానికి గల మెయిన్ రీజన్. సో పెద్దవాడైతే లాగడానికి ఎక్కువ శక్తిని అయితే ఖర్చు పెడతాడు, కానీ చిన్నవాడు దాన్ని అందుకోవడానికి మధ్య ఉండేటటువంటి వాళ్ళ చేతుల మధ్య ఉండేటటువంటి బంధం అయితే దృఢంగా లేదనమాట. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఏదైనా సరే కొండ మీద నుంచి పడిపోతున్నటువంటి వ్యక్తిని చేయి పట్టుకొని మనం లాగడానికి ప్రయత్నిస్తుంటాం, మన ఛాయశక్తిలో ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి మీదకు రాలేడు. ఎందుకనేసి అంటే, ఆ వ్యక్తిని లాగేటంతటి కెపాసిటీ అక్కడ ఆ టెన్షన్ అయితే రెండు చేతుల మధ్యన తగ్గిపోయింది కాబట్టి ఆ వ్యక్తి అయితే లాగలేరనమాట. సో బండిలో పికప్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే క్లచ్ ప్లేట్లు. సో ఎవరి బండి అయినా సరే పికప్ బాగా తగ్గిపోయిందంటే క్లచ్ ప్లేట్లు మార్చేయండి, సరిపోతుంది. సో దీనికి సంబంధించి క్లచ్ ప్లేట్స్, నీలు ఆర్ట్స్ అండ్ వీడియోలు సెర్చ్ చేస్తే బోల్డ్ ఉంటాయి, వాటిలో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.